Hi friends, na peru Surendra. Welcome back to my channel. Very good morning to all. Yes, ee particular week lo double elimination unde chance untadi. Oka vela unte villed evaru maatladukundamandi. Deeniki peddaga aalochinchalsina panla endukante inka almost end ku vachindi kabatti. So manandaram guess chesey chaala variki correct avuti. 20 mandi unnappudu evaru eltaru anedi kashtam gaani oka 7 guru unnappudu inka evaru eltaru anedi dattu winning race lo unde vallu టాప్ రేస్లో ఉండేవాళ్ళు తెలిసినప్పుడు ఈజీ అయినా కానీ ఎవరికి ఛాన్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సింపుల్. ఇంకా హౌస్లో గౌతమి లేక ఉంది 7 గురు. ఆ 7 గురులో ఎటు తిరిగి 4 గురు కన్ఫర్మ్. అర్జున్కి టికెట్ టు ఫినాలే వచ్చింది, శివాజీ, ప్రశాంత్ అండ్ అమర్. అసలు వీళ్ళు ఎలిమినేట్ అవుతారని కల్లో కూడా ఎవరు ఊహించరు, ఎందుకంటే వీళ్ళు 3 గురు విన్నింగ్ రేస్లో ఉన్నవాళ్ళు. ఓకేనా? సో విన్నింగ్ రేస్లో ఉన్న 3 గురు ప్లస్ అర్జున్ ఆల్రెడీ వచ్చిన్నాడు, 4 గురు ఆల్రెడీ టాప్ ఫైవ్లో ఉన్నట్టే. ఇంకొక్కరికే ఛాన్స్ ఉంది టాప్ ఫైవ్లో. ఆ ఒక్కరికే ఛాన్స్ అంటే ఏవార్, శోభ, ప్రియాంక ఇలా 3 గురులో ఒక్కరే ప్లేస్ కావాలంటే ఇద్దరు వెళ్ళిపోవాలి. సో ఈ ఇద్దరు వెళ్ళిపోవాలి అంటే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎస్, ఇక్కడ చూడండి, ఎవిక్షన్ పాస్ ఏదైతే ఉందో అది నల్లిఫై చేస్తాడంటే ఈ వీకే వాడాలన్నట్టు చెప్పారు కాబట్టి ప్రశాంత్ యూజ్ చేసుకోలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా దాని పాత్ర ముగిసినట్టే. లేకపోతే టికెట్ టు ఫినాలేలాగే ఎవిక్షన్ ప్రీపాస్ అయింది. సో టికెట్ టు ఫినాలేకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఆడి గెలిచిన దానికి ఎవిక్షన్ ప్రీపాస్ కూడా ఆడి గెలిచింది. కాకపోతే 2-3 వారాల తర్వాత వాడటం ఎంత కరెక్ట్ అనుకున్నారో ఏమో, దాన్ని ఇంకా తీసేశారు బీబీ టీమ్. ఈరోజు ఇంకా ఎక్కువ మోర్ డీటెయిల్స్ వస్తుంది, ఎందుకంటే లాస్ట్ రౌండ్స్లో ప్రశాంత్ అండ్ శోభ అండ్ గౌతమ్ ఉంటారు కాబట్టి ఇంకా క్లారిటీ ఇస్తారు. ఆల్రెడీ ఇచ్చేసారు క్లారిటీ ఇంకా. సో నెక్స్ట్ వీక్ అయితే ఎవిక్షన్ పాస్ ఉండదు, అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. సో ఓన్లీ టికెట్ ఫినాలే. అందుకే మీరు గమనిస్తే నన్ను కొంతమంది కొన్ని టాప్ 7 గురించి అడిగినప్పుడు, అంటే అడిగిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. సో టాప్ 7 ఉండదండి, ఖచ్చితంగా ముందు ముందున ఎలిమినేషన్స్ అవుతాయి, అసలు ఆ వేలో కనిపించడం లేదని అని చెప్పు ఉంటా. ఈవెన్ శ్రీను 65 బ్రోతో నేను చేసిన లైవ్లో కూడా, మీరు ఆ లైవ్ ఇంకా ఉండి ఉండదు కావాలంటే చూడండి, నేను శ్రీను 65 చేసిన దాంట్లో నేను చెప్తా. సో నాకైతే డౌట్స్ ఉన్నాయి, ఈ టాప్ 7 అయితే ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే వారాలు ఉన్నాయి, టాప్ 7 ఉండాలంటే ఎలిమినేషన్స్ చాలా జరగాలి అని. సో టాప్ 7 అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంకా అంటే ఎవరైనా టాప్ 7 ఉండొచ్చు అనే వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ వచ్చాక మిగిలింది 7 గురు. ఆ 7 గురిని టాప్ 7కి పంపించాలంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు అంటే టికెట్ ఫినాలే అప్పుడు అర్జున్కి కాదు, ఇంట్లో ఉన్న 4 గురికే, ఇంట్లో ఉన్న మిగిలిన 6 గురికి కూడా టికెట్ ఫినాలే వచ్చినట్టే. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే కదండి. సో టికెట్ ఫినాలే ఉన్న 7 గురు, టికెట్ ఫినాలే అంటే ఏంది, లాస్ట్ బట్ 1 వీక్ సేవ్ అవటం. ఈ వీక్ సేవ్ అయితే, ఈ వీక్ సేవ్ అనేది కూడా తీసేశాడు అర్జున్ కేసులో, ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయావు, సో నేను నామినేషన్స్ నుంచి ఎగ్జంప్షన్ చేయటం అయింది అన్నట్టు అన్నాడు. అంటే సో నామినేషన్స్లో అర్జున్కి ఓట్లు వేసినా వేయకపోయినా ఆయన కొట్టాడు కాబట్టి అది ఓకే. ఇంకా అలానే టాప్ 7 ఉండాలంటే మిగిలిన 6 గురు కూడా ఈ వీక్ సేవ్ అయిపోవాలి. ఈ వీక్ సేవ్ అయితే ఇంకా ఆయన టికెట్ ఫినాలే గెలిచి అర్థమేముంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ లేకపోతే అది వేస్ట్ కదా, అది ఒక బ్లండర్ అయింది. అప్పుడు ఖచ్చితంగా ఈ వీక్ ఒకరిని తీస్తారు, ఈ వీక్ ఒకరిని తీసినప్పుడు 6 గురు అవుతారు. 6 గురు అయితే లాస్ట్ వీక్లో ఇంకొకరిని తీయాలి మిడ్ వీక్ పెట్టి, ఓకేనా? టాప్ 5 ఉండాలంటే అది లాస్ట్ వీక్లోనే ఎందుకు జరగాలనుకుంటే ఈ వీకే డబుల్ ఎలిమినేషన్ కూడా పెట్టవచ్చు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టవచ్చు, ఛాన్స్ అయితే ఉంది. సింగిల్ ఎలిమినేషన్కి కంప్లీట్ ఛాన్స్ ఉంది, డబుల్ ఎలిమినేషన్కి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకని, నెక్స్ట్ టాప్ 5 పెట్టాలంటే ఈ 7 గురులో ఇద్దరు ఈ వీక్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఒకరు వెళ్ళిపోతే ఈ వీక్ 6 గురు అవుతారు. ఫినాలే వీక్కి ఈ వీక్ ఒకరు వెళ్ళిపోతే ఫినాలే వీక్ 6 గురు అవుతారు. 6 గురులో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నది జరగాలి. ఇది సినారియో ఇలా ఉంది. ఈ సిచ్యువేషన్లో ఎవరెవరు ఎలా వెళ్ళొచ్చు అనేది చూసుకుందాం. ఇక్కడ చెప్పే కదా, సింపుల్. 7 గురులో 4 గురు ఆల్రెడీ తీలేరు, శివాజీ, అమర్, ప్రశాంత్ అండ్ ఆల్రెడీ వెళ్ళిన అర్జున్. ఇలా 3 గురులోనే, ఇలా 3 గురులో ఎవర్. నాకు ఎందుకు ఎవర్ మీద డౌట్ వస్తుందంటే ఎవర్ని ఏమన్నా ఇచ్చేయచ్చు అని. ఇప్పుడు ఎవర్ పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది, ఆయన ఎప్పుడైనా వాడుకోవచ్చున్నప్పుడు నీ ఇష్టం ప్రశాంత్ నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అంటారు నాకు సార్. ఫస్ట్ అఫ్కోర్స్ ఆ పాస్ ఉన్న నాకు వాడొద్దని ఎవరే అంటాడు. నిన్న కూడా ప్రశాంత్ అసలు ఆ పాస్ నేను వాడిన జనాలు ఉంచుతా లేకపోతే పోతా, అవసరమైతే నీకు ఇచ్చిపోతా అంటున్నాడు శివాజీ గారిని. అంటే నాకు వద్దు, అవసరమైతే నేను అంతకు ఎలిమినేట్ అయితే నీకు ఇచ్చిపోతా అన్నట్టు అంటున్నాడు. ఇంకా పాస్ వాడుకోకపోతే ఇంకా అది శివాజీ గారికి ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు కదా, జస్ట్ ఆయన ఏదో అలా అన్నట్టున్నాడు. కానీ ప్రశాంత్ వీళ్ళ 3 గురులో అసలు సేమ్, ఈరోజు గౌతమ్ ఏదైతే స్టాండ్ మీద ఉన్నాడో ప్రశాంత్ గెలుచుకున్న పాసు నాకు వద్దని ఎలా అయితే వెళ్ళిపోయాడో వాళ్ళ 3 గురులు కూడా ఎవరికి ఆలోచన లేదు. సో ఇంకా ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే శోభ లాంటి వాళ్ళకు ఉంటాయి. అరే అడగరా, మొన్న అమర్తో అంటది కదా, అరే అడగరా,
టికెట్ ఫినాలే కనీసం ఇదన్నా నాకు ఉదలమని అడగరా, అర్జున్ అడుగుని బతివులాడమంటది. ఇక్కడే కనపడేది ఎవరిది దమ్మున్నాట అని. అందుకే స్పైది దమ్మున్నాట అని ఎందుకంటారండి జనాలు, రెండు గ్రూప్ ఉన్నా ఇటువంటి కనిపిస్తాయి కాబట్టి. ఇక్కడ చూడండి, అమరీల్ అర్జున్తో అంటాడు, అన్నా ఆడికే ఎవిక్షన్ పాస్ ఉందన్నా, మళ్ళా టికెట్ ఫినాలే కూడా వాడికే వస్తే ఎట్లన్నా, అది నాకు ఇవ్వన్నా అని. ఎవిక్షన్ పాస్ ఉంటే ఏంటి, టికెట్ ఫినాలే ఉంటే ఏంటి, మనం ఆటను బట్టి జనాలు కదా ఓట్లు వేసేది, ఎవరు వేసినా ఏం ఓకే అన్న సెన్స్ ఉండదు వీళ్ళ దగ్గర, స్పా దగ్గర. ఎంత గొడవలున్నా అవసరం వచ్చేసరికి మరీ డౌన్ దాని స్పాలో కూడా నేను ఎస్పెషల్లీ శోభా అండ్ నెంబర్ అంట, ప్రియాంక మళ్ళా ఓకే, మరి అంత బతిమలాడటం కానీ ఏముండదు. లాస్ట్ టైం గౌతమ్ని ఎందుకు బతిమలాడిందంటే అమర్ పెట్టే ప్రతిరోజు అమర్ అది పదే పదే గుర్తు చేయటం వల్ల. ఓకే, అంతేగాని తన కోసం అయితే తను వెళ్ళి ప్లీజ్ నన్ను సేవ్ చేయడానికి వాడు అట్లయితే మరి అంత ఆమె స్టేజ్ నాకు తగ్గించుకొని అయితే ప్రియాంక అడగదు, వీళ్ళిద్దరు అడుగుతారు. ఓకేనా? సో ఈ సిచ్యువేషన్లో ఎవిక్షన్ పాస్ అనేది నలిపోయిపోయింది. ఒకవేళ ఎవర్ సేవ్ అవ్వాలంటే ఎవిక్షన్ పాస్ కానీ ఉండి ఉంటే ఒకవేళ లాస్ట్లో, ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా లాస్ట్లో ఎవరు లేకపోతే శోభా ఇటువంటి వాళ్ళు పెట్టినప్పుడు, ఎవర్ శోభా పెట్టినప్పుడు ఒకవేళ యూజ్ చేయమంటే ఖచ్చితంగా శివాజీ గారు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రశాంత్కి. అరే ఇంకా అయిపోయింది అది అయిపోయింది, ఇప్పుడు నువ్వు అవుతావురా నేను అవుతాను, సో శోభాకి కంటే తినకి యూజ్ చేయి అట్లా చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా లేకుండా చేశాడు ఇంకా, ఎందుకని ఎవిక్షన్ పాస్ అనేది నల్లిపై చేశాడు కాబట్టి. ఈ సిచ్యువేషన్లో వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా అయితే నన్ను అడిగితే ఎవరికి ఓటింగ్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఉంది, వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఉంది ప్రియాంక అండ్ శోభ కంటే. అంటే ఖచ్చితంగా సేవ్ అయిపోవాలి. కానీ ఈ వీక్ ఆయన మీద వేసే ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ ఈ వీక్. ఎందుకంటే ఒక వీక్ ఒక కంటెస్టెంట్ తగ్గించాలంటే అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. కంప్లీట్ ఫుటేజ్ కానీ మార్చి ఎవరికి నెగిటివ్ అయ్యేటట్టు వేసాడనుకో అంతే ఇంకా. సో ఆ పరంగా చూస్తే ఎవర్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దట్టు ఇక్కడ ఇలా ముగ్గురు సింగిల్ అయితే శోభ వెళ్ళిపోద్ది. ఇంకా లాస్ట్ వీక్ దాకా కూడా శోభ వెళ్ళిపోలేదంటే చాలా బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది బిగ్ బాస్. నాకు ఎందుకు అది చేయడేమో అనుకుంటున్నా, ఎందుకని ఇంకా ఈ వీక్ తీసేయాలి ఇంకా శోభాని, ఇంకా ఛాన్స్ లేదు. ఇంకా ఎప్పుడు అనుకుంటున్నట్టు అసలు మీరు ఎలా అనుకుంటున్నారు, శోభాకి అద్భుతంగా ఓట్లు పడుతున్నాయి, బెంగళూరు నుంచి వస్తుంది, చెన్నై నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ కనపడాలిగా, ఇక్కడ ఓట్లు కనపడటం లేదుగా. సో ఈ సినారియోలో ఓకే సింగిల్ అయితే శోభ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా, డబల్ అయితే శోభ ఎవర్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ప్రియాంకని ముందుకు జరిపే ఛాన్స్ ఉంది. లేడీస్లో ఒకరిని పెడదాం అనుకున్నప్పుడు ప్రియాంకని మాత్రమే ముందుకు జరిపే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను నేను. సో ఇది ఎందుకంటే నేను ప్రియాంక మీద కొంచెం ఇదిగా మాటలన్నా, శోభా ప్రియాంకలో కొంచెం ప్రియాంక గేమ్కే ఇష్టపడేవాళ్ళు ఎక్కువ, సాఫ్ట్ కార్నర్ కానీ ఏదైనా, ప్రియాంక ఆటలాడింది ప్లస్ కిచెన్లో వర్క్ చేసింది ఏదైనా, ఏది నేను ఇప్పుడు చెప్తున్న సినారియో చాలా నార్మల్గా మెజారిటీ ఆఫ్ ది బీబీ చూసే ఆడియన్స్ అనుకుంటున్న ఒక మాట. అంటే సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా ప్లస్ నా అనాలిసిస్ జోడించి చెప్తున్న మాట ఏంటంటే, ఐదుగురిలో వాళ్ళ నలుగురు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను చెప్పిన నలుగురు, ఆ ఒక్కరిలో ఇంకా ఏదర్ ఎవర్ ఆర్ ప్రియాంక అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ ఫిఫ్త్ పొజిషన్. ఓకే, శోభాని అయితే పెట్టాలని ఎవరు అనుకోవటంలో ఎవరన్నా కొంతమంది అసలు లేదు శోభాకి అత్యద్భుతంగా ఓటింగ్ పడుతున్నా, ఇంకా అది ఇంకా వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. ఓకే, మనం రెస్పెక్ట్ చేయొచ్చు కానీ అక్కడ రియాలిటీకి దూరం అంటున్నా నేను. ఐదో పొజిషన్లో ఎవర్ అండ్ ప్రియాంకకే ఎక్కువ పోటీ ఉంటుంది. సో ఎవర్ వెళ్ళాడు అనుకో ఐదో పొజిషన్కి, అందరూ మేల్ కంటెస్టెంట్సే అవుతారు. ఓకేనా? ఇప్పుడు ఎవర్ అంటే ఏది, ఒకవేళ సిక్స్త్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినా ఓకే అప్పుడు ఇద్దరు లేడీస్ వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు ఎవర్ వెళ్ళాడు ఫిఫ్త్ పొజిషన్ కంటే మీనింగ్ ఏంటంటే మిగిలిన ఇద్దరు అవుట్ అయిపోయినట్టేగా. అది ఈ వీక్ ఇద్దరు అవుతారా, ఈ వీక్ ఒకరు, నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఒకరు అవుతారా అనేది చూద్దాం. ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ దాకా, ఎందుకు అనుకుంటే కొంచెం టెన్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ వీక్ కూడా పెడతాడు. వాళ్ళకి టీఆర్పీ కలిసి వచ్చింది కాబట్టి ఏదన్నా ఒక ఫైన్ డే వచ్చి ఒక అర్ధరాత్రి అందరం లేపి ఎవరు వెళ్తున్నారు అర్ధరాత్రి అని ఆ రోజు మొత్తం చూడటానికి ఒక ఎపిసోడ్ కావాలి వాళ్ళకి. సో దానికోసం టీఆర్పీ కోసం ఒకరిని అలా పెడితే పెట్టవచ్చు. ఓకే, సో ఎవర్ కానీ ఉంటే మొత్తం ఐదుగురు మేల్ కంటెస్టెంట్స్ అవుతారు, ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు. ఒకవేళ ప్రియాంక కానీ ఉంటే టాప్ ఫైవ్లో ఎవర్ అండ్ శోభ ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే ఇంకా. సో అది ఎవర్ ఈ వీక్ అవుతాడో నెక్స్ట్ వీక్ అవుతాడని చూడాలి. సో శోభాని పెట్టారనుకో, ఇది అసలు ఇది ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. శోభాని కానీ టాప్ ఫైవ్కి పంపించి ప్రియాంక అండ్ ఎవర్ ఎలిమినేట్ అయితే ఇంక ఇది నభూతో నభవిష్యత్ షో. ఇంకా అది మామూలు ఇది కాదు. మీరు ఏమైనా అనుకుంటారా బాయ్ అన్నట్టు ఒక డేర్ స్టెప్ వేసినట్టు ఇంకా బిగ్ బాస్.
సో దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లేయర్ని మార్చేసి శోభాకి ఓటింగ్ పడేటట్టు చేసి, అంటే లైక్ ఏదైనా పాజిటివ్ ఫుటేజ్ ఇలా ఇవ్వటం వల్ల అలా ముందుకు తీసుకెళ్తే చెప్పలేమన్నమాట ఇది. సో ఫైనల్గా నాకేమనిపిస్తుందంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఓకే ఖచ్చితంగా ఓట్స్ ప్రకారము గేమ్ ప్రకారం అయితే నేను ఇప్పటికీ చెప్తున్నాను టాప్ ఫైవ్లో ఎవరు అర్హుడు. సో శోభా ప్రియాంకాల్లో కంపేర్ చేసి చెప్తే ఒకవేళ ఎవరికి తక్కువ ఓట్లు వచ్చి ఒకవేళ బాగా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే శోభా ప్రియాంకాల్లో ఎవరు అర్హులు అంటే మాత్రం నేను ప్రియాంక అంట. ఓకే సో టాప్ ఫైవ్లో ఆ నలుగురితో కాకుండా ఇంకొకరిని ఫిట్ చేయాల్సి వస్తే ఇద్దరు ప్రియాంక వ్యాపారం చేస్తేనే గేమ్ సరిగి వెళ్ళినట్టు అంటే అదేం అల్టిమేటం ఏం కాదు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మీరు ఏ పోలైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, శోభా వర్సెస్ ప్రియాంక అంటే సపోర్ట్ చూసుకోవచ్చు, శోభా వర్సెస్ యావార్ అన్న చూసుకోవచ్చు, యావార్ ప్రియాంక శోభా అన్న చూసుకోవచ్చు. ఓకేనా, ఈ సిచ్యువేషన్లో ఆయన ఏం చేస్తాడు అన్నది చాలా క్వశ్చన్ మార్క్ అనమాట. మీకేమనిపిస్తుంది ఒకవేళ టాప్ ఫైవ్లో ఎవరు పెడితే, జస్ట్ ఒక ఆప్షన్, టాప్ ఫైవ్లో నలుగురు ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి ఆ ఫిఫ్త్ పొజిషన్ యావార్ కరెక్టా, ప్రియాంక కరెక్టా, శోభా కరెక్టా అన్నది కమెంట్ చేయండి. ఓకేనా, మీ కమెంట్స్ అలా చూస్తుండగానే అర్థమైపోవాలి అంటే ఎక్కువ ఎవరి మందిని ఇది చేస్తున్నారనేది, సో దట్ అది జనాలు ఎక్కువ ఎవరిని కోరుకుంటున్నారనేది అర్థమైంది అనమాట. క్వశ్చన్ అర్థమైంది కదా, ఫిఫ్త్ పొజిషన్లో ప్రియాంక కరెక్టా, శోభా కరెక్టా, యావార్ కరెక్టా, ఇన్నాళ్ళు మీరు చూసిన గేమ్ పరంగా ఎవరు ఉండే ఛాన్స్ ఉంది, ఎవరు ఉంటే బాగుంటుంది అనేది కమెంట్ చేయండి. దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.